డాక్టర్ గారు, యూరిన్లో ప్రోటీన్ వెళ్తూ ఉంటుంది, సో అటువంటి దానికి ఏం పరిష్కారం ఉంది? ఓకే, సో కిడ్నీలో మనకి లాస్ట్ 10 ఇయర్స్లో యూరిన్ ప్రోటీన్ లీక్ అవడం వల్లనే కిడ్నీ త్వరగా డ్యామేజ్ అవుతుందని చెప్పి మనం గుర్తించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక పేషెంట్కి మనం కిడ్నీ ఫంక్షన్ క్రియాటిన్లో మనం చూసుకుంటాం. ఓకే, ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి క్రియాటిన్ ఇద్దరికి సమానంగా ఉంది, అంటే నార్మల్ 1 అంటాము, లేదా 1.2, ఇద్దరికి క్రియాటిన్ 1.5 ఉంది. కానీ ఒక ఆయన దాంట్లో మాత్రం యూరిన్ ప్రోటీన్ ఎక్కువ లీక్ అవుతుంది, ఇంకో ఆయన దాంట్లో యూరిన్ ప్రోటీన్ లీక్ లేదు. సో ఇద్దరిలో పోల్చుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రోటీన్ లీక్ ఉండే పేషెంట్కి డయాలసిస్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రోటీన్ లీక్ లేని వాళ్ళు మనం డయాలసిస్ లేకుండా ఆపవచ్చు. సో ప్రోటీన్ లీక్కి అంత మెడికల్గా అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ప్రోటీన్ లీక్ అన్నది పేషెంట్కి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్లో నొరగొస్తుంది అనమాట. సో ఫ్లష్ చేసిన తర్వాత కూడా వెంటనే క్లియర్ అవ్వదు యూరిన్. సో అట్లా ఉంది అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయించుకొని కిడ్నీ డాక్టర్ని కంపల్సరీ కలవండి. ఓకే డాక్టర్ గారు, రాత్రిపూట తరచుగా మూత్రం పోయడం వల్ల ఈ కిడ్నీలకు ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందంటారా? ఓకేనండి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, రాత్రిపూట ఎక్కువ యూరిన్ వెళ్తారు చూసారా, అది ఇట్ సెల్ఫ్ అదొకటే మన కిడ్నీ ప్రాబ్లం యొక్క సిమ్టమ్ అయి ఉండొచ్చు కొంతమందిలో. సో కిడ్నీకి మనకి నార్మల్గా ప్రతి నిమిషము 120 ml యూరిన్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే రోజుకి అది లెక్కేసుకుంటే దగ్గర దగ్గర 180 లీటర్లు యూరిన్ ఫామ్ తయారవుతుంది. కానీ మన 180 లీటర్లు మన యూరిన్ పోస్తామంటే పోయి మనం పోసేది 1-2 లీటర్స్ మాత్రమే, మిగిలిన 172 లీటర్లు ఏమవుతుంది అంటే కిడ్నీలోనే మళ్ళీ బాడీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ ఆఫ్ ద కిడ్నీ అంటాం. సో ఎప్పుడైతే కిడ్నీకి కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గిందో దానివల్ల ఏంటంటే ఎక్కువ యూరిన్ వెళ్తారు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ యూరిన్ వెళ్తున్నారు అంటే యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గడం అని అర్థం చేసుకుని వాళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్స్ని టెస్ట్ చేసుకోవాలి. ఇంకో విధంగా ఆలోచిస్తే చిన్నపిల్లలు రాత్రిపూట్ల బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా జనరల్గా 4-5 ఇయర్స్ లోపు ఆగిపోతుంది అనమాట. బియాండ్ దట్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయేమో అని చెప్పి ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కలిసి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది అనమాట.